ఏపీ అసెంబ్లీ వేదిక మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా నోరు జారి మాట్లాడారు. తాను మాట్లాడుతున్న సమయంలో అడ్డు వస్తున్నారని ఆయన్ను అందరి ముందు ఎడాపడా వాయించేశారు. చాలా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మనిషి ఆ సైజులో ఉన్నారు కానీ బుర్రా బుద్ధి పెరగలేదంటూ సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ప్రసంగించే సమయంలో అడ్డు తగలడంపై వైఎస్ జగన్ ఆయనకు క్లాస్ పీకారు. ఏపీ అసెంబ్లీలో కరువుపై చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఏం చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే దానిపై సీఎం జగన్ వివరిస్తున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా లెక్కలు చెప్పారు సీఎం జగన్. ఇక ఈ సమయంలోనే జోక్యం చేసుకున్న అచ్చెన్నాయుడు అధ్యక్ష అంటూ ఏదో మాట్లాడబోయారు. దీంతో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ వేలెత్తి చూపెట్టారు. అయితే దీని స్పీకర్ తిరస్కరించారు. తర్వాత మాట్లాడాలని చెప్పారు. అయినా అచ్చెన్నాయుడు వినిపించుకోలేదు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సహనం కోల్పోయిన జగన్ మాజీ మంత్రి అని కూడా చూడకుండా తిట్టిపోశారు. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదంటూ అచ్చెన్నాయుని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ పక్కన మాట్లాడుతున్నాను, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు, ఎవరు అడ్డుకోరు కదా. సభాధ్యక్షుడు మాట్లాడుతుంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అడగడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం పాటించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు కదా, ఇక మీరు మారారా అంటూ ప్రశ్నించారు జగన్. వయసు పెరుగుతోంది గాని బుద్ధి మాత్రం పెరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదిగి కొద్దీ ఒదగాలి అంటూ ప్రతిపక్షానికి సూచించారు సీఎం జగన్. అది వయసులోనే కాదు, పొజిషన్లోనూ అన్నింటిలోనూ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని సూచించారు. ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు హోదాలో మాట్లాడుతుంటే కనీసం ఆ సీఎం కుర్చీకి అయినా గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా రావడం లేదని, కనీసం అదైనా నేర్చుకోండంటూ జగన్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి సూచించారు. అంతకుముందు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్ని నదులున్నాయో, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, అవి ఎలా ఏపీలోకి వస్తున్నాయో సీఎం జగన్ ద్వారా తెలుసుకునే దౌర్భాగ్యం తమకు పట్టిందని అసహనం వ్యక్తం చేశారు.